సో ఈ బిజినెస్ లోకి వచ్చి దాదాపుగా 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 6 ఇయర్స్ కాలంలో చాలా చాలా మార్పులు జరిగినాయి అని చెప్తాను నా జీవితంలో. సో జనరల్గా ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తి జీవితం మారుతుందంటే సాధారణమైన జీవితం అయితే మారదు. ఎసర్నం. సో మనం ఏది ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఏదైనా ఒకటి ఎక్స్ట్రార్డినరీగా స్టార్ట్ చేయకపోతే మన జీవితం అనేది మారదు. ఎసర్నం. సో అలాగా గత 5-6 ఇయర్స్ లో నా జీవితం మారింది. 6 ఇయర్స్ ముందు ఎలా ఉండేది, 6 ఇయర్స్ తర్వాత ఎలా ఉండేదో ఒక 5 to 10 మినిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిఫోర్ వెస్టీస్, వెస్టీస్ నిర్ణయం తీసుకోకంటే ముందు చాలా చాలా ఆర్డినరీ పర్సన్ అని చెప్తాను. ఎంత ఆర్డినరీ అంటే ఇదే ఖమ్మంలో ఇదే బైరా రోడ్డు మీద ఏ అవసరానికైనా సరే ఖాళీ నడకన నడవాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే చాలా బెదిరికం, చదువుకోవడానికి ఖమ్మం రావడం జరిగింది. 2007లో డిప్లొమా చేయడం కోసం ఖమ్మం రావడం జరిగింది. ఇప్పుడున్న మా అప్లైన్ బుల్లెట్ రామ్మ గారు, నేను, శ్రీకాంత్ గారు, అలాగే ఇంకొంతమంది మా ఫ్రెండ్స్ అందరం కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఖమ్మంలో 450 రూపాయల రూమ్ రెంట్కి కట్టడానికి చాలా చాలా దీన పరిస్థితి ఉండేది. ఎందుకంటే 450 రూపాయల్లో 3 రూమ్మేట్స్ కాబట్టి ఒక్కొక్కరి షేరు 150 రూపాయలు. ఎంత? 150 రూపాయలు. ఆ 150 రూపాయల రూమ్ రెంట్ కట్టడానికి కూడా చాలా చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉండేది. సో ఏదైనా సరే ఇంటి దగ్గర నుంచి వచ్చిన డబ్బు మొదటి 3-4 రోజులనే అయిపోయేది. ఇంకా ఏం చేయాలన్నా సరే కాళ్ళు నడకన నడుచుకుంటూ చాలాసార్లు ఇబ్బందులు పడుతూ, బస్ ఛార్జీలు లేక, అసలు తినడానికి సరిగా మనీ లేక, ఒకసారి అయితే రూమ్ లో ఏం చేయాలో తెలియక డబ్బులు మొత్తం అయిపోయి ఏం చేయాలో తెలియక రూమ్ మొత్తం వెతుక్కుంటే 7 రూపాయలు 8 రూపాయలు దొరికితే ఆ 7 రూపాయలతో హాఫ్ డజన్ అట్టుపళ్ళు తీసుకొచ్చుకొని హాఫ్ డజన్ అట్టుపళ్ళే ముగ్గురు తిని వస్తున్న రోజులు కూడా తిన్నాం. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఒక 5 సంవత్సరాల క్రితం, ఒక 5-6 ఏళ్ల క్రితం సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే తినడానికి మనీ లేదు, కాలేజీకి వెళ్ళాలంటే బస్ ఛార్జీలకు మనీ లేదు, బుక్స్ కొనాలంటే మనీ లేదు, కరెక్ట్గా ఏదైనా సరే ఫీజులు కట్టాలంటే మనీ లేదు. ఇంట్లో కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇంట్లో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే ఫాదర్ లేరు, 2006లోనే చనిపోయారు. సో ఓన్లీ నా పరిస్థితి అని కాదు ఇంట్లో పరిస్థితి కూడా చాలా చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో పెద్దలందరూ చెప్పింది ఏంటంటే బాగా చదువుకో, బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అని చెప్పారు. గుడ్ మార్నింగ్, అందరు ఇలాగే చెప్పారు, చెప్పరా? మరి ఈ రోజుల్లో మినిమం డిగ్రీ పీజీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ డిగ్రీలు పీజీలు చేశారు. నేను కూడా అలాగా ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగింది, డిప్లొమా కంప్లీట్ చేయడం జరిగింది, డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. దేనికోసం అంటే దేనికోసం? ఉద్యోగం కోసం. బట్ ఇవన్నీ చదువుకున్నా సరే ఉద్యోగాలు ఉన్నాయా? ఏ ఉద్యోగాలు దొరక, మరి నేను చేసిన జాబ్ ఏంటంటే ఆఫ్టర్ చదువు అయిపోయిన తర్వాత చాలా పెద్ద జాబ్ తీసుకోవడం జరిగింది. మీ సేవలో సిస్టమ్ ఆపరేటర్గా 3000 రూపాయలకి జాయిన్ అవ్వడం జరిగింది. ఎంత? 3000 రూపాయలకి మీ సేవలో సిస్టమ్ ఆపరేటర్గా చేశాను. ఎందుకోసం అంటే ఏదో ఒక జాబ్ ఇంటి కోసం చేయాలి కాబట్టి 3000 రూపాయలకి వర్క్ చేయడం జరిగింది. బట్ అక్కడ ఎంత వర్క్ చేసినా సరే డబ్బులు సరిపోయలేదు. ఎందుకంటే 3000తో ఫ్యామిలీ నడపడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక పక్క ఫాదర్ లేరు, ఇల్లుని చూసుకోవాలి, సిస్టర్ని చదివించాలి, అమ్మని బాగా చూసుకోవాలి, ఇంటి రెంట్ కట్టాలి, ఇలా రకరకాల బాధ్యతలు ఉన్నాయి. ఎసాను. సో ఈ సిచ్యువేషన్లో ఇంటిని మెయింటైన్ చేయడం చాలా హార్డ్ అవుతున్న సిచ్యువేషన్లో ఇంకేదైనా మంచి లైఫ్ ఉంటే బాగుండు, ఇంకేదైనా ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుండని భగవంతుని ప్రార్థిస్తున్న టైంలో మరి 3 జిల్లాలకి, ఇంతకుసారి చెప్పారు కదా 3 జిల్లాలకి ఒక మంచి జాబ్ రావడం జరిగింది, 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఒక మంచి జాబ్ రావడం జరిగింది. అదే ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ రావడం జరిగింది. ఎల్ఎన్టీ ఏడే ఉందా? ఎల్ఎన్టీకి, నల్గొండకి, వరంగల్కి, ఖమ్మానికి ఈ 3 జిల్లాలకి స్పేర్ పార్ట్ ఇన్ఛార్జిగా జాబ్ తీసుకోవడం జరిగింది 2015 and 16. సో పేరు చూస్తేనమ్మా చాలా పెద్ద పేరు. ఎందుకంటే 3 జిల్లాలకి ఇన్ఛార్జ్ అంటే శాలరీ ఎంత ఉండాలి? చాలా పెద్దగా ఉండాలి. బట్ ఒక సామెత ఉంది కదా, ఊరు గొప్ప పేరు చెప్పేసాను. సో పేరుకేమో 3 జిల్లాలకు ఇన్ఛార్జ్, బట్ శాలరీ చూస్తే 10,000 కటింగ్లన్నీ పోను చేతికి వచ్చేది అంత అంటే 8,500 రూపాయలు. ఫ్రెండ్స్ ఎంత? 8,500. ఇక్కడ ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ. ఎందుకంటే 3,000 కంటే 8,000 బెటర్. బట్ ఇంటికేమో డబ్బులు సరిపోవట్లేదు, బాసు కోపం వచ్చినా మనకే రిస్క్, మన కోపం వచ్చినా మనకే రిస్క్, జాబ్ మందే ఊడిపోతుంది. ఎసాను. కాబట్టి అనిగి మనిగి ఆ 8,000 రూపాయలు జాబ్ చేయడం జరిగింది. ఇంకా ఇంక ఇంతేనా మన లైఫ్? మన లైఫ్ ఇంతేనా? మనకి డెవలప్మెంట్ అనేది లేదా? మన లైఫ్ ఇంకా ఎక్కడితో క్లోజ్ అయిపోతుందా? మన జీతం పెరుగుతుందా పెరగదా అని ఆలోచించుకుంటూ చాలా భయంకరమైన మదన పడుతున్న సిచ్యువేషన్లో మరి ఇంకేదైనా మంచి అవకాశం ఉంటే బాగుండాలని వెయిట్ చేస్తున్న టైంలో
ఇక్కడున్న బుల్లెట్ రామ గారికి, నాకు, శ్రీకాంత్ గారికి, అలాగే మా ఫ్రెండ్స్ ఇంకొంతమందికి ఒకే రోజు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ రావడం జరిగింది. ఆ అద్భుతమైన ఆపర్చునిటీ వెస్టీస్ సార్. ఏంటది వెస్టీస్ కు ఒకసారి జోరుగా మనం కాపిద్దాం. నాకు రెండే రెండు దారులు కనపడి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లో కూడా నేను ఒక మంచి డెసిషన్, ఈ 33 సంవత్సరాల్లో తీసుకున్న ఒక మంచి డెసిషన్ ఏదైనా ఉంది అంటే, ఇప్పటి వరకు నేను పుట్టి పెరిగిన టైంలో ఒక మంచి డెసిషన్ తీసుకున్నది ఏదైనా ఉంది అంటే, అప్పు చేసి మరీ తీసుకున్న డెసిషన్ ఏదంటే, నేను వెస్టీజ్ని టేకప్ చేయడమే నేను తీసుకున్న జీవితంలో ఒక మంచి నిర్ణయం చెప్తాను. అలాంటి నిర్ణయం తీసుకోబట్టి ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న రెండే రెండు ఆప్షన్స్. ఒకటి, 8500తో ఎల్ఎన్డి కంపెనీ చేయాలి, లేదు అంటే వెస్టీజ్ని కంటిన్యూ చేయాలి. వెస్టీజ్ని నేను ఫస్ట్ పార్ట్ టైంగా టేకప్ చేయడం జరిగింది. పార్ట్ టైంగా టేకప్ చేసినందుకు నాకు వచ్చిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత అంటే, చాలా పెద్ద చెక్కు, 114 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్. ఎంత? 114 రూపాయలు. 114 రూపాయలతో వెస్టీజ్ చేయాలా, 8500తో ఎల్ఎన్డి చేయాలా? మీరు చెప్పండి. ఎల్ఎన్డీ చేయాలి. ఎసారో ఎవరైనా సరే ఎల్ఎన్డీ కంపెనీ కంటిన్యూ చేస్తారు. బట్ నేనేమనుకున్నానంటే ఈ యొక్క బిజినెస్లో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంబీఏ చేశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం జరిగింది, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసినప్పుడు దేశ విదేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్కి ఇండియాలో కూడా భవిష్యత్తు ఉంది. ఇండియాలో ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, పునుడు పోసుకుంటుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఒక అద్భుతమైన లైఫ్ ఉంది అని చెప్పేసి ఆ రోజు నేను రిలీజ్ అవ్వడం జరిగింది. రియలైజ్ అయ్యి 10,000 రూపాయలు అప్పు చేసి వైజాగ్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే వైజాగ్ మీటింగ్కి వెళ్ళానో అక్కడున్న లీడర్ల యొక్క లైఫ్ లైఫ్ స్టైల్, వెస్టీజ్ యొక్క పవర్, డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న పొటెన్షియాలిటీ, రాబోయే రోజుల్లో ఇది క్రియేట్ చేయబోయే బూమ్ ఎప్పుడైతే అర్థమైందో, ఇక ఆ రోజు బ్లైండ్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. చేస్తే వెస్టీజ్ చేయాలి, చేస్తే వెస్టీజ్లో చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి వరకు ఈ రోజు వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ చేయడం జరుగుతుంది. సో అలా యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా వెస్టీజ్ బయట ఎల్ఎన్డీ కంపెనీకి రిజైన్ చేసి యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా తీసుకున్న ఫస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 32,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. గోల్డ్ డైరెక్టర్గా 52,000, స్టార్ డైరెక్టర్గా 72,000, డైమండ్ డైరెక్టర్గా 122,000 రూపాయలు తీసుకున్నాను. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ ఏంటంటే 185,105 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్. నాకు టూ వీలర్ కూడా లేదు, ఇదే ఖమ్మం రోడ్ల మీద నడుచుకుంటూ తిరిగిన ఒక శరత్ ప్రభులా ఈరోజు ఇదే ఖమ్మం రోడ్ల మీద 4 డాష్ బై 3 ప్లస్ 10 లాక్స్ ఎవరు చేసే కార్లో తిరుగుతున్నాను. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్ అని చెప్తాను. నేను కార్లో తిరగడం కాదు, మన జతలో మన టీంలో ఇప్పటి వరకు 40+ కార్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అన్ని 40+ కార్లు మన టీంలో ఉండటం జరిగింది. దాంతోపాటు ఇదే ఖమ్మంలో 450 రూపాయల రూమ్ రెంట్ కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇదే ఒక ఖమ్మంలో మంచి ప్రైమ్ ఏరియాలో మరి ఒక చిన్న ఇంటిని తీసుకున్నాను. ఆ చిన్న ఇంటి ఖరీదు ఎంత అంటే అక్షరాల 1,05,000,000 పెట్టి ఖమ్మంలో ఇల్లు తీసుకున్నాను. గుడ్ మార్నింగ్. అంటే ఒకసారి థింక్ చేయండి, ఒక 5-6 సంవత్సరాల కాలంలో ఒక లైఫ్ అనేది ఒక నార్మల్ స్థాయి నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ స్థాయికి వచ్చింది అంటే ఆ డెసిషన్ కొన్న పవర్. ఎసారో కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే, ఇక్కడ వెస్టీజ్లోకి మీరు చాలా మంది బలవంతంగా వచ్చుంటారు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది కొత్తగా వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా చాలా మంది బలవంతంగా తీసుకొని వచ్చి ఉంటారు. ఒక్క మీటింగ్ రా, మీటింగ్ వచ్చి నువ్వు డెసిషన్ తీసుకో, నీకు నచ్చితేనే చేయి, నచ్చకపోతే చేయొద్దు, ఒకసారి నువ్వు ఆధార్ కార్డు ఇవ్వు, ఒకసారి ఇన్వాల్వ్ కా, ఒక సోప్ కొను, ఒక పేస్ట్ కొనని మిమ్మల్ని చాలా మంది బలవంతంగా తెచ్చి ఉండొచ్చు. కొంతమంది మొహమాటంతో వచ్చి ఉండొచ్చు, అరే వీడు నా ఫ్రెండు, రేపొద్దున ఎదురు పడితే మొహం చూపించుకోలేం కాబట్టి వీడు పీడా వెలిగించుకోవాలంటే కనీసం 1,000 రూపాయలు కొంటే అయిపోద్ది అని చెప్పేసి కొంతమంది కొని ఉండొచ్చు. కొంతమంది ఇక ఈయన చంపేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇన్వాల్వ్ కావాలి అని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. కారణం ఏదైనా కావచ్చు, మీరు ఎలా అయినా సరే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. బట్ మీరు దీంట్లోకి వచ్చారు, ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్లోకి మీరు వచ్చున్నారు. సో ఒకసారి మీ అందరికి మీకోసం మీరు ఒకసారి జోరుగా